हाय अंडी वेलकम टू सक्सेस सीक्रेट अंदर की नमस्ते प्रधानमंत्री विश्वकर्म योजना पथकंलो पथका एवरेवर अर्हत अने विषयानी मैं वीडियो तेजकंदमी मुख्य चूस इधी देशव्याप्त अमल पथकम काबटे इध वृत् आधार पथका पथक अर्हुल गुर्ति जरूरत मैं अप्लाई वारे तरह ప్రభుత్వ అధికారులు వారి యొక్క వివరాలన్నీ పరిశీలించి వారి నిర్ణయం మేరకు ఎవరు అర్హులు ఏంటి అనేది వారిని ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పథకం అనేది వృత్తుల ఆధారంగానే వీరి అర్హులను గుర్తించడం జరుగుతుంది అనే విషయం మనం గమనించుకోవాలి. అంటే క్యాస్ట్ బేస్డ్ గా కాకుండా వృత్తుల ఆధారంగా అంటే ఒక రకమైన చూసినట్లయితే ఒక రకమైనటువంటి క్యాస్ట్ వారు ఇంకొక వృత్తిలో కూడా ఉండి వారు నిపుణులుగా ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇది వృత్తి ఆధారంగానే బేస్డ్ గా తీసుకునే ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అంటే దీంట్లో క్యాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చినప్పటికీ వృత్తి ఆధారంగానే ముఖ్యంగా దీన్ని తీసుకుంటారన్న విషయాన్ని మనం గమనించాలి. మరి దీంట్లో కనుక చూసినట్లయితే ఈ పథకంలో చూసినట్లయితే ముఖ్యంగా కర్ర ఆధారంగా పనిచేసే వారిని, వుడ్ ఆధారంగా పనిచేసే వారిని, అదేవిధంగా ఇనుము, లోహం, రాతి ఆధారితంగా పనిచేసేటువంటి కార్మికులను, ఆ తర్వాత బంగారం, వెండి పనిచేసే వాళ్ళను, తర్వాత మట్టి ఆధారంగా పనిచేసే వాళ్ళని అంటే కుండలు, వివిధ రకమైనటువంటి అవన్నీ చేసేవారిని, తర్వాత చర్మం ఆధారంగా అంటే తోలు ఆధారిత పరిశ్రమలో పనిచేసేవారిని, తర్వాత భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారిని, తర్వాత బుట్టలు అల్లే వాళ్ళను, చేపలు అల్లే వాళ్ళను, చీపుర్లు అల్లే వాళ్ళను, కొబ్బరి నారతో వివిధ రకాలైనటువంటి వస్తువులు తయారు చేసే వాళ్ళను, బొమ్మలు తయారు చేసే వాళ్ళను, తర్వాత బార్బర్లను అంటే నాయి బ్రాహ్మణులను, పూలు వల్లే వాళ్ళను, దోబీని అంటే రజకులను, దర్జీ అంటే టైలరు, తర్వాత వలలు వల్లే వారిని వారు దీనికి అర్హత పొందుతారు. మరి దీనికి సంబంధించిన వివరాలు మనం పూర్తిగా కూడా మరి మళ్ళీ మనం ఇప్పుడు చూడబోతాం. అసలు ఏంటి ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటగా కర్ర ఆధారిత పనులు చేసేవారు వాళ్ళు ఎవరెవరు అర్హులు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఈ కార్పెంటరీ పనులు చేసేవాళ్ళు, అదేవిధంగా పడవలు తయారు చేసేవారు ఈ పథకానికి అర్హులు. కార్పెంటరీ వర్క్ కనుక చూసినట్లయితే కార్పెంటరీలో ఫర్నిచర్ కానివ్వండి, ఫర్నిచర్ వర్క్ కానివ్వండి, లేదా మన భవన నిర్మాణ భవనాల కోసం సంబంధించి దర్వాజాలు, కిటికీలు తయారు చేసే, తలుపులు ఇవి తయారు చేసేవారు కానివ్వండి, అదేవిధంగా కబోర్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు. మరి అదేవిధంగా పడవలు తయారు చేసేవాళ్ళు, కర్రతో పడవలు తయారు చేసే వాళ్ళు కూడా ఈ పథకానికి, పిఎం విశ్వకర్మ పథకానికి అర్హులే. నెక్స్ట్ చూసినట్టయితే మరి ఐరన్, అదేవిధంగా ఇనుము, మెటల్, అదేవిధంగా స్టోన్ ఆధారంగా పనిచేసే వాళ్ళు కనుక చూసినట్లయితే వాళ్ళలో చూసినట్టయితే మొదటగా ఈ ఆయుధాలు వివిధ రకమైనటువంటి అంటే ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల మేరకు ఆయుధాలు తయారు చేస్తూ వాటి రిపేర్ చేసేవారు కానివ్వండి, వారంతా కూడా ఈ పథకానికి అర్హులే. అంటే వీటి కనుక చూసినట్టయితే చిన్న చిన్న ఆయుధాలు చూసినట్టయితే చాకులు, కత్తులు, అదేవిధంగా హెల్మెట్లు వీళ్ళు తయారు చేసే వీటిని తయారు చేయడంతో పాటు వీటిని రిపేర్ చేసేవారు అంటే ప్రభుత్వం నిబంధనల మేరకు తయారు చేసేవారు మాత్రము ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్ చూసినట్టయితే ఈ బ్లాక్ స్మిత్ అంటే కమ్మరి పనిచేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులేనండి. కమ్మరి పనిచేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు. అంటే ఐరన్ కి సంబంధించినటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా ఐరన్ మనం గొడ్డళ్ళు కానివ్వండి, తర్వాత గడ్డపారలు వీటిని సానబెట్టేవారు కానివ్వండి, తర్వాత వెల్డింగ్ పనులు చేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే. అదేవిధంగా కంచెరి పనిచేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే. అంటే బిందెలు, తర్వాత వివిధ రకమైనటువంటి ప్రతిమలు తయారు చేసే వాళ్ళు కూడా, కంచుతో పనిచేసే వాళ్ళందరూ కూడా అందరు కూడా ఈ పథకానికి అర్హులే. తర్వాత చూసినట్టయితే హ్యామర్ టూల్ కిట్ మేకర్, హ్యామర్ టూల్ కిట్ మేకర్ అంటే వివిధ రకాలైనటువంటి సుత్తెలు కానివ్వండి, గన్నులు పెద్ద పెద్ద చేస్తుంటారు కానీ ఆ రకమైన వృత్తి చేసేవారు కానివ్వండి, అదేవిధంగా టూల్ కిట్లు అంటే మనం చూసినట్టయితే వివిధ రకమైనటువంటి బండ్లలో కానివ్వండి, కార్లలో కానివ్వండి, వివిధ రకమైనటువంటి మనం చేయడం కోసం ఒక టూల్ కిట్లు అనేటివి ఉంటాయి, వివిధ రకాల రేంచీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ టూల్ కిట్లు తయారు చేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే.
तरह चूस ना लाख स्मिथ अंडी लाख स्मिथ कूस दींट कूस विविध रक रोड वेतू मन चूस्ट मन कत्वी कड़वल इलांटी आ रोड उठू वाट सानू उ वाट अम्मत उठर वीलू पथका अर्हुले रोड तिगत चुस्तुवी अदे विधा सूदू विविध रक दार वीट कटर् वीट अम्मत उठा रोड पकन षापेटर वील्ता पथका अर्हुले तरवा मन चूस शिल्पू पथका अर्हुले शिल्प शिल्प कूस शिल्पू पथका अर्हुले मैं चूसा इंदा मन मन चूस लाख स्मृति कूस विध रोड मन ताला रिपेर विविध कीस तैयार पथका अर्हुले तरह शिल्पू पथका अर्हुले अंत राति तो आनेवें अदे विधा राति तो विग्रह चक्केवा तरह राति पगलगोटे वालू अंत ग्रानेट इंडस्ट्री पनचेवा वीलू पथका अर्हुलेन नेक्स्ट बंगारम पनचेवा बंगारम वेंडी बंगारम वेंडी की संबंधी विविध रकल आभरण विविध रकल वस्तु वाली पथका अर्हुल अटे बंगारम षाप पे वीलंता पथका अर्हुल तरवा चूस मट्ट की संबंधी पनचेवा मट्ट की संबंधी पनचे चूस कुंडल चेवा अंत मन प्रात चूस कुमरी अटे शालिवाहन वालू पथका अर्हुल कुंडल चेवा मट्टी तो विविध रकम कुंडल तरवा विविध रकल पात्र पथका अर्हुले तरवा लेदर बेस्ड अटे तोल चर्म संबंध परश्रम पे कार्मिक अटे चर्म संबंधी चप्पू का चप्पू तैयार चप्पू शूस तैयार वाली वाट संबंधी पालिशेवा वील्ता चर्मा की संबंधी कार्मिक तोल को तोल तो उठा वस्तु तैयार अंदर पथका अर्हुले अवतार अटे षू पालिशेवावी लेदे विध रक षूस चप्पू तैयार वाल पथका अर्हुले तरवा कंस्ट्रक्षन रंग कंस्ट्रक्षन अंड आर्किटेक्ट रंग में पनचेवा अटे मैक्सीम भवन निर्माण रंग में पनचे वाली पथका अर्हुल मेस्त्री तरवा वारी सहायक उड़ेवावी प्लास्टरिंग सेवावी स्लाबेवा वील्ता तरह वाटर चवर की वाटर प्रूफिंग से भवन निर्माण रंग कार्मिक पथका अर्हुल अदे विधा प्लंबर विविध रकल भवन निर्माण रंग में पनचे वाली पथका अर्हुले अवतार तरवा चूस बास्केट मेकर् तरवा मैट मेकर् ब्रूम मेकर् फायर वीवर अटे वील्ता चूस बास्केट अंत बुटल तैयार विविध अंत वेदर यह वस्तु तो बुटल तैयार बुटल तो विविध रकल वस्तु तैयार पथका अर्हुल अदे विधा चापल अंत मैट तैयार पथका अर्हुल कावे जरूरत तरह चीपुर तैयार मैं पथका अर्हुल चीपुर तैयार वीले वाट सेल्स मैं वीरंदर पथका अर्हुल कावे जरूरत अदे विधा कोबरी पीच तो विविध रकल वस्तु तैयार पथका अर्हुल तरवा डाल टाय मेकर अटे विविध रकल बोमल बोमल तैयार वील्ता अर्हुल अंत बोमल अनेकेंटे ये वस्तु तो तैयार मैं चूस नोमल तैयार वूल अंत उन्नी तो यानी लेकिन विविध रकल दाराल तो यानी तरवा काटन तो यानी तरह वुड कर्र तो यानी
ఈ వస్తుతోటి ఆ బొమ్మలు తయారు చేసే వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే తర్వాత చూసినట్లయితే బార్బర్ నాయి అంటే సెలూన్ షాప్ లో ఉండేవారు సెలూన్ షాప్ ఆ ఓనర్లు గానండి సెలూన్ షాప్ లో పని చేసే వాళ్ళంతా కూడా ఈ పథకానికి అర్హులే తర్వాత చూసినట్లయితే గార్లాండ్ మేకర్ గార్లాండ్ మేకర్ అంటే వివిధ రకాలంటి మాలలు పూల మాలలు తయారు చేసే వాళ్ళు పూలమాలలు తయారు చేసేవారు ఈ పూలను అమ్మేవాళ్ళు పూలను అమ్ముతూ వారే దండలుగా ఆ మాలగా పేర్చి అమ్ముతుంటారు వాళ్ళందరూ కూడా అర్హులే అవుతారు అదే విధంగా వివిధ రకమైనటువంటి డెకరేషన్ వర్క్ చేసేవాళ్ళు అంటే మన ఫంక్షన్లో కానివ్వండి వేరే ఇతర కార్యక్రమాల్లో ఆ ఫంక్షన్లో వాటిలో చేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే అవుతారు తర్వాత దోవి వాషర్మెన్ అంటే రజకులు ఈ రజక వృత్తి చేసేవాళ్ళు అంటే బట్టలు ఉతికే వాళ్ళు కానివ్వండి ఆ తర్వాత లాండ్రీ ఇస్త్రీ చేసే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు బట్టలు ఉతికేవారు లాండ్రీ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఈ రజకులంతా కూడా పిఎం విశ్వకర్మ పథకానికి అర్హులే తర్వాత టైలర్ దర్జీ దర్జీ పని చేసేవారు ఈ టైలరింగ్ వృత్తి చేసే వాళ్ళంతా కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు మరి వారి క్యాస్ట్ ఏదైనా కూడా వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలో ఉన్నట్టు రుజువు చూపించే వాళ్ళంతా కూడా ఈ పిఎం విశ్వకర్మ పథకానికి అర్హులే తర్వాత ఫిషింగ్ నెట్ మేకర్ అంటే ఆ వివిధ రకాలైనటువంటి వలలు తయారు చేసేవారు చేపలు పట్టడానికి ఆ చేసే వలలు అల్లేవారు కానండి ఆ వలలు తయారు చేసే వాళ్ళంతా కూడా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి అర్హులవుతారు కాబట్టి దీంట్లో మీరు ఏ కేటగిరీకి అర్హులవుతారు అనే విషయాన్ని చూసుకొని మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ తర్వాత బ్యాంక్ పాస్బుక్తో సిఎస్సి సెంటర్కు వచ్చేసి మీరు అప్లై చేయవచ్చు దాంతోపాటు మీ కుటుంబంలో ఉన్న మరొక సభ్యుని ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ పథకం అనేది కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలని కోరుతున్నాం తర్వాత ఎంక్వైరీ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ అయిన వారికి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ 5 రోజులు కానివ్వండి 14 రోజులు కానీ ఉంటుంది ఈ ట్రైనింగ్ టైంలో రోజుకు 500 చొప్పున స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15 రూపాయల విలువైనటువంటి టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 1 లక్ష రూపాయల లోన్ అది ఉంటుంది ఈ 1 లక్ష రూపాయల లోన్ను మనము ఒకవేళ మనకు శాంక్షన్ అయినట్లయితే 18 నెలల్లో వీటిని 5% ఇంట్రెస్ట్తో చెల్లించాల్సి ఉంటుంది ఈ 18 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 లక్షలు లోన్ ఇస్తారు ఈ 2 లక్షలు కూడా 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది మరి మీరు కనుక దీనికి అర్హులు అని కనుక భావించినట్లయితే తప్పక దరఖాస్తు చేసుకోగలరు థ్యాంక్ యూ